కృష్ణాజిన మభావ కృష్ణాజినం కృష్ణ అవధూనోతి ధూనోత్యవ కృష్ణాజినం కృష్ణాజినమవధూనోతి కృష్ణాజినమితి కృష్ణాజినం అవధూనోతి ధూనోత్యవధూనోతి ఇమే ధూనోత్యవధూనోతి మే ధూనోతి ఇమే ధూనోతి ధూనోతి ఏవైవే మే ధూనోతి ధూనోతి ఏవ స్మై లోకా లోకా అస్మ ఏవైవ స్మై లోకా అస్మై లోకా లోకా అస్మ అస్మై లోకా ప్రీత ప్రీత లోకా అస్మ అస్మై లోకా ప్రీత లోకా లోకా ప్రీత అభీష్ట అభీష్ట ప్రీత లోకా లోకా ప్రీత అభీష్ట ప్రీత అభీష్ట అభీష్ట ప్రీత ప్రీత అభీష్ట భవంతి భవంత్యభీష్ట ప్రీత ప్రీత అభీష్ట భవంతి అభీష్ట భవంతి భవంత్యభీష్ట అభీష్ట భవంతి అభీష్ట ఇత్యభీ ఇష్టాః భవంతీతి భవంతి ఏవ దైవ తన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవ తన్నః పనిశైలాధిప ఏవ దైవ తన్నః భగవాన్ వెంకట ఏవ దైవ తన్నః శ్రీ శ్రీనివాస పర దైవ తన్నః శ్రీ శ్రీనివాస పరమంధనన్నః శ్రీ శ్రీనివాస కుల దైవ తన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః వక్త్రాజ్యే భాగ్యలక్ష్మీః కరతల కమలే సర్పదా దానలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీః సర్పాంగే సౌమ్యలక్ష్మీః మయుతు విజయత సర్వసామ్రాజ్యలక్ష్మీః శోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభ శత సంవత్సరం దీర్ఘమాయుః కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
వారికి బ్రహ్మోత్సవం. శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో ఏడు పోటల పైన చక్కగా బ్రహ్మోత్సవం, అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, గురుపదారునికి బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవాలలో శ్రీ వెంకటేశ్వరుడు అధిరోహించేటటువంటి వాహనాలలో అత్యంత ప్రధానమైన వాటిలో ఒకటి పెదశేష వాహనం. మొట్టమొదటి రోజునే బ్రహ్మోత్సవాలలో పెదశేష వాహనాన్ని స్వామి అధిరోహిస్తాడు. ఈ పెదశేష వాహనం ఏడు పడగలతో కూడుకున్నటువంటి సర్పరూపంలో ఆదిశేషుడు. ఆదిశేషుడు శ్రీ వెంకటేశ్వరుడికి లేదా శ్రీ మహావిష్ణువుకి వాహనం అవ్వడం వెనక ఒక ప్రాశస్త్యం ఉంది. ఒకనొకప్పుడు కద్రువ తన పిల్లలు అందరినీ కూడా పిలిచి తన సవతి అయినటువంటి వెనకతో పందెం కాసింది కనుక ఆ పందెంలో తను నెగ్గడం కోసం ఉచ్చైశ్రవమనబడేటువంటి ఇంద్రుని యొక్క గుర్రం తెల్లగా ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా ఆ గుర్రం యొక్క తోక నల్లగా కనపడేటట్టుగా చెయ్యడం కోసం తన సంతానమైనటువంటి పాములలో ఎవరినైనా వెళ్లి ఆ తోక నల్లగా అయ్యేటట్టుగా చెయ్యమని ఆదేశించింది. అలా పంజంలో కద్రువ కానీ గెలిస్తే వినత కద్రువకి దాస్యం చెయ్యవలసి ఉంటుంది. పంజం ఓడిపోతే కద్రువ వినతకి దాస్యం చెయ్యాలి. అందుకే ముందు రోజు పాలసముద్ర తీరంలో తాను ఉచ్చైశ్రవాన్ని చూసినప్పుడు ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉన్నది అన్న విషయం తెలిసిన్నప్పటికీ కూడా కావాలని వినతతో పంజం కాసినటువంటి కద్రువ ఆ గుర్రం తోక నల్లగా చెయ్యమని బిడ్డలలో ఎవరో ఒకరిని ఆ ఉపకారం చెయ్యవలసింది అని ఆదేశించింది. కానీ ధర్మానికి కట్టుబడినటువంటి పావులు మేమెందరం అటువంటి పని చెయ్యం. మాకు నువ్వు ఎలా తల్లివో వినత కూడా అలాగే మాతృ సమానురాలు. ఆమె పట్ల మేము ద్రోహకార్యాన్ని ఆచరించాం. మేము వెళ్లి అలా గుర్రం తోక నల్లగా కనపడేటట్టు చేసి ఆమె పందెంలో ఓడిపోయి నీకు దాస్యం చేసేటట్టుగా చెయ్యడం మాకు ఇచ్చగింపు కాదు అన్నాయి. కానీ వెంటనే కద్రువ ఆగ్రహించి మీరు వెళ్లి గుర్రం యొక్క తోక నల్లగా కనపడేటట్టు చెయ్యకపోతే మీ అందరూ కూడా జనమేజీయుడు చేసేటటువంటి సర్పయాగమునందు నశించిపోవుదురుగాక అని చెప్పించింది. తల్లి అయినటువంటి కద్రువ మాటలకి భయపడినటువంటి సంతానంలో ఒక్కరు మాత్రం ఇటువంటి పని చేస్తానని బయలుదేరి కర్కోటకుడు గుర్రం యొక్క తోకని చుట్టుకుని నల్లగా కనపడేటట్టు చేశాడు. దానివల్ల నిజంగా ఆ ఉచ్చ్రవంకి ఎక్కడా నల్లని మచ్చ లేకపోయినా కద్రు చేసినటువంటి దుష్టమైన ప్రణాళిక వలన నల్లగా కనపడినటువంటి ఆ ఉచ్చైశ్రవం యొక్క తోక వలన ఇప్పుడు వినక కద్రుకి దాస్యం చెయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ కద్రువ యొక్క కుమారుల్లో ఒకడైన ఆదిశేషుడు మాత్రం తన తల్లి మిగిలినటువంటి సోదరులు చేసినటువంటి దుష్టమైన కార్యంలో ఈ కుట్రలో ఈ పన్నాగంలో పాలు పంచుకోవడం ఇష్టం లేక హిమవత్పర్వతము, గంధమాధరము, అలాగే గోకర్ణము మొదలైనటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రములలో బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మగారు నీకేం కావాలని అడిగారు. నా సోదరులు తల్లి కుక్క చేసి ఆ వినతని ఓడించారు. నాకు అటువంటి పనులు చేయడం మీద ఇష్టం లేదు.
అందుకే తపస్సు చేసి నా శరీరం శిథిలమైపోయిన తరువాత నేను శరీర త్యాగం చేస్తానన్నాడు. ఆయన యొక్క సత్యనిష్టకి ధర్మనిష్టకి మెచ్చుకున్నటువంటి బ్రహ్మగారు, నువ్వు అపారమైనటువంటి ఓర్పు కలిగినటువంటి వాడివి, ఇంత సత్యనిష్ట ఇంత ధర్మనిష్ట కలిగిన వాడివి, అందుకే నీకు వరం ఇస్తున్నాను, నీ తల్లి ఇచ్చినటువంటి శాపం నీకు అన్వయం అవ్వదు, నువ్వు ఈ భూమిని సర్వకాలముల యందు మోస్తూ ఉండవలసింది అని ఆదేశించారు. ఆ కారణం చేత ఆదిశేషుడు తన పడగల మీద ఈ భూభారాన్నంతటినీ కూడా వహిస్తున్నాడు. అలా భూభారాన్ని వహించేటటువంటి ఆదిశేషుడి యొక్క సత్యనిష్ట ధర్మనిష్టకి మెచ్చుకున్నటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు తన యొక్క శయనంగా ఆదిశేషుణ్ణి స్వీకరించారు. ఆ తరువాతి కాలంలో ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు యందు కలిగినటువంటి అపారమైనటువంటి భక్తి ప్రపత్తుల వలన ఆయనకి చాందిని అయ్యాడు, ఆయనకి గొడుగయ్యాడు. కృష్ణావతార కాలంలో వసుదేవుడు కారాగారం నుంచి చిన్నికృష్ణుణ్ణి తీసుకెళ్తున్నప్పుడు వర్షం పడకుండా పడగలు వచ్చాదించాడు. అలాగే పాలసముద్రంలో ఆయనకి శయనమయ్యాడు. లక్ష్మణస్వామిగా ఒకప్పుడు తమ్ముడిగా వచ్చి రాముడిగా వచ్చినటువంటి అన్నగారిని అనుగమించి ఎన్నో సేవలు చేశాడు. ద్వాపర యుగంలో అన్నగారిగా బలరాముడిగా వచ్చి కృష్ణ పరమాత్మతో కలిసి ఉండి కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ కర్తవ్యాన్ని తాను స్వీకరించాడు. అంటే బాహ్యంలో కృష్ణుణ్ణి రక్షించవలసిన అవసరం లేకపోయినా ప్రేమతో అన్నగారిగా బలరాముడి ఎల్లవేళలా కృష్ణుణ్ణి రక్షించుకోవాలని ప్రయత్నించాడు. ఇంతగా పరమాత్మతో గొప్ప అనుబంధం కలిగిన వారు ఆదిశేషుడు. ఆదిశేషుని యొక్క వాహనం అంటే ఆదిశేషుడు విష్ణువుకి వాహనంగా ఉన్నటువంటి ఆ సందర్భం పెదశేష వాహనాన్ని చూసినప్పుడు మనందరం ఒక విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆయన యొక్క సత్యనిష్ట, ఆయన యొక్క ధర్మనిష్ట, తల్లి సోదరులు చేసినటువంటి కుట్రలో పాలు పంచుకోవాలనేటటువంటి భావన లేకపోవడం, ఆయన తపస్సు, ఆయన భగవద్భక్తి, ఆయన భగవంతుని యొక్క వాహనము అవడానికి కారణమయ్యాయి, శాశ్వతమైన కీర్తికి కారణమయ్యాయి, భూమిని భరించడానికి కారణమయ్యాయి. అలా మనందరం కూడా ఓర్పుని, తల్లి పట్ల పవిత్రమైనటువంటి భావనని, ధర్మమునందు సత్యమునందు అనురక్తిని ఏర్పరచుకున్న నాడు భగవంతుడే మనని వాహనంగా స్వీకరిస్తాడు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావడానికి నిజమైన మార్గం ఏది అంటే ధర్మమునందు సత్యమునందు నిష్ట కలిగి ఉండడం. అదే రీతిగా పెద్దల పట్ల ఆ గౌరవ భావాన్ని కలిగి ఉండడం, పరమాత్మ సేవ యందు భరించాలనేటటువంటి ఉత్తమమైనటువంటి భావాన్ని కలిగి ఉండడం, ఇవి ఆదిశేషుణ్ణి పరమాత్మకి వాహనంగా మలచాయి. ఇవాళ తిరుమల వీధులలో బ్రహ్మోత్సవంలో ఆ పదశేష వాహనం మీద ఊరిరుగుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర దర్శనం చేసినటువంటి ప్రతి భక్తుడు కూడా ఆ వెంకటేశ్వరుడికి వాహనంగా మారడానికి ఆదిశేషుడు పొందినటువంటి మంచి గుణములు ఏమున్నాయో వాటిని స్మరించి మనలో ఉన్న దుష్టభావములనేటటువంటి విషాన్ని భగవంతుని యొక్క పాద స్పర్శ చేత విరుచుకుని అమృతంగా మార్చుకుని మనం కూడా అటువంటి ఉత్తమమైన భావములను పొంది మనం కూడా భగవంతుణ్ణి వహించగలిగిన అనుగ్రహమును పొందడముగాక అని ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క నిర్వేతుక కృపాకటాక్ష వీక్షణ కొరకు ప్రార్థన చేద్దాము. మృదుచరణ పదం దక్షిణ సంప్రసార్య స్థానే వామౌనికుంచ ప్రసృతకరవరం జానుశీర్షే చ వామౌ దక్షే దక్షే సన్యస్య శేషేషు పరిధృతపణైః పంచభిశ్చాదిమూర్తిః శంఖం చక్రం చ సర్వాభరణం శంఖం చక్రం చ సర్వాభరణం అదదధచ్ఛన్నకో విద్రుమాభగ
విశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప ముదటి వాహనమనుచు ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప ముదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో ఏడు కొండల వానికి ఏడైన తలలతో తీడులేని బంగారు మేనితో నిరసేటి తీడులేని బంగారు మేనితో నిరసేటి ఆదిశేషుని పైన తలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాచనమనుచు తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కురుగా నిలిచి ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కురుగా నిలిచి జలరాశులను అవహీలగా తలదాచి వనరాజు తండ్రికి శేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు నిత్య సూరులలో నిఖిల దేవతలందు ఇదడు సూరులలో నిఖిల దేవతలందు ఇతడొక్కడేమేటి కలేరు సాతి జలజాసను నీ కడు దీక్షతో మునిపించి బ్రహ్మోత్సవమున ఆదిశేషుని పైన నేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో తీడులేని బంగారు దేనితో నిరసేటి ఆదిశేషుని పైన నేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని పైన మొట్టమొదటి వాహనం ఫణామణి మనోహ మండల ప్రకాశ మానోదర విజ్ఞాన బలం కలిగినటువంటి తన ఫణామణి దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసినటువంటి వాడిగా అనేక వాహనాలపై శ్రీనివాసుడు మలయ్యపై అయితే మొట్టమొదటి వాహనంగా శేషుని వాహన సేవ రక్షించాడు.
ఆయనకి ఇచ్చేటువంటి హారం కూడా అందుకునేటప్పుడు శేషహారంగా భక్తులు భావిస్తారు. శేష శబ్దానికి దాస్యము అనేటువంటి అర్థాన్ని కనుక అనంత నేను నాగులలో అనంతుడిని అని చెప్పి భావన ఏ కనుక భగవంతుడైనటువంటి ఆయన చేసినటువంటి సేవ ప్రయోగాలు కావ్యాదు శ్రీనివాస ప్రభు విరాజమాన్ రహతే హై పడగల పైన అటువంటి గుణ పంక్తుల యొక్క ప్రకాశము చేత స్వామిని దీపింపజేసేటువంటి సంకల్పం కలిగినట్టుగా పూర్ణత సమర్పిత సాక్షాత్కరిస్తూ శేషునిపై శక్తిమాన్ ఉభయ దేవేవి మనోహరుడై మనకు ముగ్ధ మోహనంగా చేస్తూ ఉన్నాడు. నివాస భూమిగా కృష్ణ చెయ్యగా సింహాసనంగా పాదుకులుగా వస్త్రంగా ఆనుకునే దిండుగా ఛత్రంగా ఆయా సమయాల్లో అనేక సేవలు అందిస్తాడు. భగవద్ రామానుజీ వెంకటేశ్వర స్వామి భక్తాగ్రగణ్యుడు కనుక ఆయన ఆరాధ్యంగా ఈనాడు మొదటి వాహన సేవ అయ్యేటువంటి గొప్పదనాన్ని పొందాడు. కలియుగంలో శేషుడు గోవింద రాజస్వామిగా ఆయుర్వేద వైద్యుడు చరకుడుగా పాణినీయ భాష్యకర్త యోగ సూత్ర వ్యాకర్త పతంజలిగా విశిష్టాద్వైత ప్రచారకుడు భగవద్ రామానుజులుగా అనేక రూపాలతో అవతరించి సమాజానికి సేవలు అందించారు చెప్పి సంప్రదాయం సేవాతేశ్వరుణ్ణి అనేక మంది బ్రహ్మోత్సవాలు సేవిస్తూ ఉన్నారు. భగవాన్ కి సమక్షిస్తూ ఉన్నారు ప్రకట ఎదుటి నిదానమ వెను చోచిన నీవది వెంకటగిరి కనరుడ ఎదుటి నిదానమ వెను చోచిన నీవది వెంకటగిరి కనరుడ ఎదుటి నిదా